ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు వచ్చేసి వీడియోలో అల్ల పచ్చడి చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఆరోగ్యం కాబట్టి మంచిదండి. ఎండు మిరకాయలు ఒక పావు కిలో, అల్లం 100 గ్రాములు, ధనియా మెంతులండి, చింతపండు ఒక 100 గ్రాములు, ఉప్పు, చిన్నపాయ రెమ్మలు, జీలకర్ర. ముందుగా స్టవ్ ఎక్కి చేసి బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఎండు మిరకాయలు వేసుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి అల్ల పచ్చడి, చాలా ఆరోగ్యం కాబట్టి ఇలా పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావంటే అప్పుడు వేసుకొని తినడానికి చాలా ఆరోగ్యం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి అల్ల పచ్చడి. నేను ట్రై చేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు 10 అడుగుతారండి ఇలా పచ్చడి కావాలని. నేను ఎప్పుడంటే అప్పుడు చేసి పెడతానండి. చాలా రుచిగా ఉంటుందండి, అట్టుల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి అల్ల ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని వేయించుకుంటే అల్ల ముక్కలు కూడా అల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా తినొచ్చండి, అంత బాగుంటుందండి. ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారండి, చాలా ఆరోగ్యం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు 100 గ్రాములు బెల్లం కూడా తీసుకోవాలండి. మొత్తం ఫ్రై అయినాయి కదండి, మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అల్ల ముక్కలు, ఎండు మిరకాయలు, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సరిపడా, జీలకర్ర, చిన్నపాయ రెమ్మలు ఒక 5-6, చింతపండు కూడా ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి మిక్సీలో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి. చూసారా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా బెల్లం తీసుకున్నాం కదండి, మెత్తగా దంచి వేసేసుకోవాలి పేస్టు. చూసారా రెడీ అయిపోయిందండి అల్ల పచ్చడి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా నిలవ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో.